మనం ఈ ప్రతిదానికి చూడండి, జీవుడు ఆత్మ మెల్లగా ఆత్మ నుండి కింది వైపు వెళ్ళేటప్పుడు మనస్సు మైండ్, ఈ మైండ్ నుంచి అహంకారం ఐ అనేది ఉత్పన్నమవుతుంది. మనకి నిద్రలో ప్రతిదీ కూడా మనం మళ్ళీ ఈ అహంకారం వెళ్ళి మైండ్లో వెళ్ళి జీవుడు అంతా ఐక్యమైపోతుంది. నీ స్లీప్లో ఉండేటప్పుడు మనకి ఏమీ తెలియట్లేదు, ప్రపంచం తెలియట్లేదు. కానీ మెలకువలో వచ్చేటప్పుడు ఈ అహంకారం అనేది బయటకు వస్తుంది. ఒక సీక్రెట్ ఏంటి అంటే, ఈ అహంకార ఇదంతా కూడా మొత్తం ఎక్కడా అంటే స్వప్న స్థితి, నిద్రస్థితి. యాక్చువల్గా మనం భూమధ్యంలో కలయికనే జాగృతి స్థితి. ఇదంతా కూడా ఈ మనకి కనిపిస్తున్నదంతా కూడా ఇది, ఈ అహంకారం ఇదంతా కూడా మైండ్ తాలూకా ఒక మాయనే. మొత్తం ఇదంతా మాయనే. మనకి అంత కనిపిస్తూ ఉన్నట్టు అంత ఏంటిది, ఈ సత్వతమో రజోగుణాలు ఇవన్నీ కూడా అహంకారం, ఇవన్నీ కూడా మైండ్ నుంచి. ఈ స్వప్న మైండ్ ఎప్పుడైతే ఆ మైండ్ తాలూకా స్వప్నమే ఇదంతా, నిద్రనే ఇదంతా, అసలు ఏమీ లేదు. కానీ అన్నీ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అసలు మనం ఏం చెయ్యాలి ఏంటి అంటే, ఈ జీవుడు ఎప్పుడూ కూడా ఆ శక్తిగా బయటికి రానివ్వకూడదు, ఎగ్జాషన్ అవ్వకూడదు. ఆ శుక్లం ఆ భూమధ్యంలో డిస్ట్రాయ్ కాకూడదు. మైండ్స్ యాక్టివిటీస్, ఆలోచనలు బయట ప్రాపంచిక యాక్టివిటీస్కి బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఈ మైండ్ ఏమవుతుంది, ఈ వరల్డ్ యాక్టివిటీస్లో అన్కాన్షియస్ వేస్లో ఈ మన సెన్సరీ ఆర్గాన్స్, ఈ ఐస్, ఇయర్స్, నోసు, టంగ్, స్కిన్ను, వీటి వలన బయటకు వెళ్ళిపోతుంది. ఈ శుక్లం అంతా కూడా ఈ సెక్షువల్ యాక్ట్లో జీవుడు అంతా కూడా బయటకు వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఈ ప్లెజర్లో మీకు ఏం కనిపిస్తుంది? ఎందుకు జనరల్గా మీరు ఒక యాక్ట్, స్పౌజల్ యాక్టివిటీస్లో మీకు ఏం జరుగుతుంది అంటే, ఆ జీవుడు ఈ పైకి కిందకి లోపల సుషుమ్న నాడిలో మూవ్ అయ్యేటప్పుడు ఆ శుక్లంని టచ్ అయ్యి వచ్చేటప్పుడు అది బయటకు అసలు మీకు అసలు రూటే తెలియదు. అంటే అప్పుడు ఆ టైంలో మీకు ఆనందం తెలుస్తూ ఉంది. ఆ టైంలో ఆనందం ఉండటానికి కారణం ఏంటంటే, ఆ శుక్లంకి ఈ జీవుడు జీవశక్తి వెళ్ళి కలుస్తుంది కాబట్టి. అసలు అదే యాక్టివిటీని మనం ఆ శుక్లాన్ని బయటికి వదలకుండా ఆ జీవశక్తిని పైకి కిందకి మనం కదిలిచేటప్పుడు, ఆ శుక్లాన్ని వేస్ట్ చేయకుండా, ఆ సెక్స్ యాక్ట్లో చేయకుండా ఉండేటప్పుడు మనకి ఈ ఆనందం, బ్రహ్మానందం ఎక్స్పీరియన్షియల్గా మనకి తెలుస్తుంది. ఈ జీవుడు ఎప్పుడైతే ఈ శుక్లాన్ని టచ్ చేస్తున్నాడో అప్పుడు మనకు ఆనందం వస్తుంది. కానీ అధోగతిలో ఏం చేస్తున్నాం, ఆ బ్రహ్మస్వరూపమైన శుక్లాన్ని వేస్ట్ చేస్తున్నాం. ఆ ప్లెజర్స్లో అన్నిట్లో కూడా వేస్ట్ చేస్తున్నాం. మన ఆలోచన విధానం, ఆ డిజైర్స్లు, ప్లెజర్స్ ఇవన్నిట్లో కూడా వేస్ట్ చేస్తూ పోతున్నాం. ఆ మన తలుక జీవశక్తి, ఆ ఆనందం, ఆ జ్ఞానం, ఆ బ్రహ్మం, అదంతా కూడా ఆ సుప్రీం బ్లిస్, ఆ బ్రహ్మానంద రోజు రోజుకి వేస్ట్ అవుతూ పోతుంది. మెల్లగా మనలో ఉన్న జీవుడు నశిస్తూ పోతున్నాడు. అది ఎందుకంటే దీనికి ఏం చేయాలి, ఈ జాయినింగ్ ఆ సెల్ఫ్తో ఐక్యం కావటమే, మనం ఆత్మని మనం తెలుసుకోవటమే, మన ఆత్మతో ఐక్యం కావటమే, అదే తన్మయం. అప్పుడు మనకేమవుతుంది, ఈ బయటకు వచ్చి మనకి ద్వైతంలో మనకి ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రపంచం అంటేనే ద్వైతం.
అప్పుడు మన మైండ్ తాలూకా యాక్టివిటీస్ ద్వారా ఈ ఆపరేషన్ అహంకారం ఐ అనే ఆపరేషన్ వలన అది అంతా కూడా మన జీవశక్తి నశిస్తూ ఉంది. ఆ జీవుడు ఎప్పుడైతే ఇట్ ఈస్ సబ్సైడింగ్ విత్ ఇన్ ద సెల్ఫ్, అప్పుడు మనకి అది కన్సర్వ్ చేస్తున్నాం. ఆ ఆత్మస్థానం, ప్రకాశం, జ్ఞానం ఎక్కువతూ పోతుంది. అయితే మీకు తెలియంది ఏంటంటే మనకి నిద్రలో న్యాచురల్గా సమీరణంలో జరుగుతుంది, సమీరణం ఉంటుంది. ఆ ఏకగతిలో అన్నీ జరుగుతున్నాయి. ఏకగతిలో మన ఆయువు కూడా ప్రకాశం అంతా కూడా కరెక్ట్గా ఉంది. అది ఎందుకంటే జీవుడు ఇట్ ఈస్ సబ్సైడింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అందుకనే మన ప్రాణ నిద్ర తర్వాత ప్రాణం అనేది బాగా హాయిగా ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుందంటే ప్రాణం రిజ్యూనేట్ అవుతుంది. అది ప్రతి క్షణంలో కూడా ఆ సమీరణం జరుగుతుంది. ఏకగతిలో ఆ జీవుడు వెళ్ళి ఐక్యమవుతున్నాడు, జీవేశ్వర ఐక్యం జరుగుతుంది. అదే మనం రెగ్యులర్గా అదే ప్రాసెస్ని ఈ సాధన చేస్తే మనలో ఉంది ఆ ముక్తి మోక్షం అనేది న్యాచురల్గా జరుగుతాయి. అసలు ఈ మనకి ఏదైతే మనం చక్రాస్ అనుకుంటున్నామో ఈ చక్రాస్ ఇవన్నీ కూడా అసలు ఈ ఫిజికల్గా ఉన్నాయి కాదయ్యి. అవన్నీ ఏంటంటే మైండ్ తాలూకా స్థితులు, యాక్చువల్గా లోపల ఉన్న స్థితులే అవన్నీ. ఆ స్థితులు, ఆ స్థితి గురించి మనం అంతా కూడా మనకి ఆ బ్రహ్మద్యం పైనే ఆ బ్రహ్మరంధం లోపలనే. కాబట్టి మనం ఎప్పటివరకైతే ఈ ప్రాసెస్ని చేసుకోమో అప్పటి వరకు మనం సాధన చేయనట్టే ఆ సాధనలోనే ఉండాలి. జీవేశ్వర ఐక్యం చేసుకోవాలి. ముక్తి మోక్షం నిర్వాణం అనేది అనుభవపూర్వకంగా అనుభవించాలి.